త్రిపుర రాష్ట్రం భారతదేశానికి దూరంగా విసిరేసినట్లుంటుంది. సరిగ్గా చెప్పాలంటే భారతదేశంతో కంటే బంగ్లాదేశ్తోనే సరిహద్దు పొడవు ఎక్కువ. ఉత్తర దక్షిణ పశ్చిమ భాగాల్లో బంగ్లాదేశ్ ఉంటుంది. మరి కొన్ని చోట్ల సరిహద్దుల దగ్గర ఫెన్స్ లేని ఇలాంటి ప్రాంతాల్లో ప్రజల భావోద్వేగాలు సరిహద్దులకు దాటి ఈ విధంగా ఉంటుంది. ఫెన్స్ లేని ఇలాంటి చోట్ల భారత బలగాలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు, వీటన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం త్రిపుర రాష్ట్రంలోని పశ్చిమ భాగం సీమంతాపూర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి సరిహద్దు వరకు వెళ్దాం, షాపూర్ గ్రామానికి వెళ్దాం. అక్కడ గ్రామాల మధ్యలో నుంచి అంతర్జాతీయ సరిహద్దు ఏ విధంగా ఉంటుంది, అక్కడ ప్రజల భావోద్వేగాలు ఏ విధంగా ఉన్నాయి, సవాళ్లు ఏ విధంగా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం భారత్ బంగ్లా సరిహద్దు దగ్గర ఉన్నాము. దీన్ని ICP అంటారు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. మనం చూస్తుంటే గనక ఏ విధంగా అంటే కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా సమగ్రంగా నిర్మాణం కాని చెక్ పోస్టులు కూడా ఉంటాయి. ఇది మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ విజిట్ అంటూ బోర్డు అక్కడ రాసి ఉంది. అదేవిధంగా చెక్ పోస్ట్కి సంబంధించి సరైన డాక్యుమెంట్స్ ఉంటే గనక సరిహద్దు ఆవల నుంచి ఇవలకి రావడానికి కావచ్చు, లేదంటే భారతదేశ భూభాగం నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్ళడానికి కావచ్చు. ఇక్కడ చిన్నపాటి ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ BSF కి సంబంధించిన జవాన్లు చెక్ చేస్తూ ఉంటారు, డాక్యుమెంట్స్ ఉన్నాయి. మనం చూస్తున్నట్టయితే అక్కడ తెల్ల రంగులో కనిపిస్తున్న పిల్లర్ ఉంది, అది అంతర్జాతీయ సరిహద్దు IB. అక్కడి నుంచి భారతదేశ సరిహద్దు పూర్తవుతుంది. అక్కడ ఆ తర్వాత నుంచి బంగ్లా భూభాగం మొదలవుతుంది. దిగుమతులు ఎగుమతులు ఇటు నుంచి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనతో పాటు కొంతమంది బంగ్లాదేశీయులు ఉన్నారు. భారతదేశ భూభాగంలోకి తమ పాస్పోర్ట్, వీసా అంటే సరైన ఆధారాలతోటి, సరైన డాక్యుమెంట్స్ తోటి భారత భూభాగంలోకి వచ్చిన వాళ్ళు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫ్రీక్వెంట్ ఆయా కర్త ఇదర్ హా ఫ్రీక్వెంట్ ఆయా హై ఔర్ ఉస్కో ఇండియా హై కమిషన్ సే ఇస్కో యా రీసెంట్ కో యా వీసా ఔర్ యా 6 మంత్ యా ఉస్కో యా నో యా 1 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ ఓల్డర్ 5 ఇయర్స్ వీసా ఆల్రెడీ యా ఇండియా హై కమిషన్ కో దియా హై ఔర్ ఉస్కో యా బంగ్లాదేశ్ మే ఇండియా సే రిలేటివ్ హో మే గ్రాండ్ ఫాదర్ కో హోమ్స్ ఇండియా సే ఔర్ ఉస్కో బంగ్లాదేశ్ మే ఎక్స్చేంజ్ హో 1971 టూరిస్ట్ ఆయా హై. तो बांग्लादेश और भारत के बारे में क्या कहना चाहते हैं आप? आई लाइक टू से दैट टू कंट्रीज फ्रेंडशिप इज बेस्ट. భారత్ బంగ్లాదేశ్ల మధ్య అనేక నదీ ప్రవాహాలు ఉన్నాయి. భారతదేశం నుంచి అనేక నదులు, గోమతి వంటి అనేక నదులు బంగ్లాదేశ్లో ప్రవహిస్తూ ఉంటాయి. ఇలాంటి చోట్ల స్మగ్లర్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్రమ చొరబాట్లకు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలాంటి నదీ ప్రవాహాల్లో ట్రివింగ్ ఉంటుంది. వీళ్ళు స్పీడ్ బోట్స్లో ఎప్పటికప్పుడు పహారా కాస్తుంటారు. మనతో పాటు ఇక్కడ ఆఫీసర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అదే సార్, యహాన్ పర్ అన్ఫెన్స్డ్ ఏరియా హై ఔర్ రివరైన్ భీ హై, యహాన్ కౌన్ సే ఛాలెంజెస్ ఆప్ ఫేస్ కర్తే హై? యే అన్ఫెన్స్డ్ హోనే కే చల్తే जब रिवर का पानी ज़्यादा हो जाता है तो प्रॉब्लम ये आता है कि दिस रिवर इट्सेल्फ इज यूज्ड बाय द स्मगलर्स एंड द एंटी नेशनल एलिमेंट्स टू हु ट्राई टू क्रॉस देयर स्मगल गुड्स थ्रू बैम्बूज. तो दैट इज द मेन चैलेंज. नाउ द रिवर स्पेट इज नॉट सो हाई, दैट्स व्हाई वी हैव टू गार्ड दिस एरिया. वी हैव टू keep the motor boat. ఇది ప్రధాన
ప్రధానంగా చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ అన్ఫెన్స్డ్గా ఉంటాయంటే ఫెన్స్ నిర్మించడం అనేది జనాభాసాలు ఉండడం లేదంటే ఇతర అనేక కారణాలతోటి అన్ఫెన్స్గా ఉన్నాయి. ఇలాంటి చోట్ల నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించడం చాలా తేలిక. అందుకే అటువైపు పాకిస్తాన్ ఉగ్రముఖలు కావచ్చు లేదంటే అటు దక్షిణాఫ్రికా నుంచి నైజీరియా అంటే అనేక ప్రాంతాల నుంచి ఎవరైతే అక్రమంగా భారతదేశంలోకి చొరబడాలనుకుంటారో ఇలాంటి నదీ ప్రవాహాలు గుండా కావచ్చు, నదీ ప్రవాహాలని ఆనుకుని ఉన్న నదీ గట్ల వెంబట ఏవైతే చిన్నపాటి అడవులు మొక్కలు మాత్రమే ఉన్నాయి అక్కడ నిఘా అపహారా కయడం కష్టంగా ఉంటుందో ఇలాంటి ప్రాంతాన్ని అవకాశంగా తీసుకుని ముందు వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి భారత భూభాగులు ఉంటే ఈశాన్య రాష్ట్రాల్లో వస్తారు. అక్కడ నుంచి వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి భారతదేశంలోకి ఎక్కువ మంది హైదరాబాద్ కూడా వస్తూ ఉంటారు. ఉగ్రముఖలు అంటే స్లీపర్ సెల్స్ యొక్క రాక్ అనేది ఈ మార్గాల్లో కొనసాగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఇలాంటి ప్రాంతాల్లో పహారా కాయడం అనేది చాలా క్లిష్టమైన అంశం, చాలా ఛాలెంజ్. ఇప్పుడు మనం షాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇది చాలా అంటే భారత్ బంగ్లా సరిహద్దుల్లో ఎలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయో అన్నదానికి ఈ షాపూర్ గ్రామం ఒక కరెక్ట్ ఉదాహరణ. మనం చూస్తున్నట్లయితే అంతర్జాతీయ పిల్లర్ మనం కనిపిస్తూ ఉంది మనకి. ఈ పిల్లర్ అంతర్జాతీయ సరిహద్దు రేఖ అంటే ఐబీ. ఈ ఐబీకి అవతల ఉన్న గ్రామం కూడా షాపూరే. అదేవిధంగా యువతల బంగ్లా భూభాగంలో ఉన్న గ్రామం పేరు కూడా షాపూరే. అంటే రాష్ట్రాల దేశాల విభజన జరిగినప్పుడు ఏ విధంగా గ్రామాల మధ్య నుంచి సరిహద్దు వెళ్ళింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఎలాంటి ఫెన్సింగ్ అనేది ఉండదు. ఇది గ్రామంలో బహుశా గ్రామస్తులు కూడా ఒకే గ్రామంగా భావిస్తారు, ఒకే గ్రామంగా ఫీల్ అవుతారు. కానీ ఈ గ్రామంలో ఈ పిల్లర్ని దాటి అవతల ఉన్నది బంగ్లా భూభాగం అన్న ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు తమ నైబర్స్ గా అదేవిధంగా తమ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగానే భావించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం బంగ్లా భూభాగంలో ఏ విధంగా బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ బీజేబీ ఉన్నారు. యువతలకు చూస్తున్నట్లయితే బీఎస్ఎఫ్ ఇలా ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలు అంటే భారత్ బంగ్లాల మధ్య స్నేహ దేశాలు కాబట్టి స్నేహపూరిత వాతావరణం ఉంటుంది కాబట్టి సరిహద్దు బలగాల్లోనూ ఇదే వాతావరణం మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం గ్రామం ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయ్యింది. గ్రామంలో ఉన్న ఇళ్ళు అంటే మనం చూస్తున్న ఇళ్ళు అవి బంగ్లాదేశీల ఇళ్ళు, బంగ్లా భూభాగంలో ఉన్న ఇళ్ళు. కానీ ఈ గ్రామంలో ఈ విధంగా ఇళ్ల మధ్యలోనే గ్రామం మధ్యలోనే గుండా అంతర్జాతీయ సరిహద్దు వెళ్లడం వల్ల ఇక్కడ సాంకేతికంగా ఫెన్స్ నిర్మాణం చేయడం అనేది సాధ్యం అవుతున్న పరిస్థితి కాదు. కాబట్టి ఇలాంటి ప్రాంతాల నుంచి అంటే ఫెన్సింగ్ లేని మనుషుల భావోద్వేగాలతో లింకప్ అయి ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఫెన్సింగ్ లేకపోవడం వల్ల అక్రమ చొరబాట్లు కావచ్చు, అదేవిధంగా స్మగ్లింగ్ కావచ్చు జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇలాంటి ఊర్లలో నుంచి అక్రమ చొరబాట్లని ఎవరైనా ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా కూడా వచ్చేయడానికి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీనికి అడ్డుకట్ట వేయడం అనేది అంత తేలికైన అంశం కాదు. ఇక్కడ ఉన్న స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది వాళ్ళ ఇప్పటికీ రెండు ప్రాంతాల మధ్య అంటే రెండు దేశాల సరిహద్దులకు ఆవలా కూడా సంబంధాలు కొనసాగుతూ ఉంటాయి. వైవాహిక సంబంధాలు కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు అన్న ఒక భావోద్వేగం కొనసాగుతుంది. అంటే బంగ్లాదేశ్ ఆవిర్భావ సమయంలో భారతదేశం యుద్ధం చేయడం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అప్పటి వరకు కూడా అది తూర్పు బంగ్లాదేశ్ గా పిలువబడేది, తూర్పు పాకిస్తాన్ లో ఉండేది. ఆ తర్వాత దీన్ని భారత భూభాగంలోకి ఈ పొరుగున ఉన్న త్రిపురకి ఆనుకుని ఉండడంతో అనేక సమస్యలు కావచ్చు. ఇలాంటి ఆవాసాల్లో అనేక క్లిష్టతరమైన అంశాలు ఉంటాయి. ఇది ప్రధానంగా ఇలాంటి చోట్ల అక్రమ చొరబాట్లకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. అదే ఆప్ బంగ్లాదేశ్ బాజూ మే బహుత్ కరీబ్ మే ఏక్ హీ గావ్ దిఖతా హై తో ఆప్కో కైసా లగ్తా హై ఇధర్? ये तो अच्छा लगता है, बुरा नहीं लगता, क्योंकि दूसरा बॉर्डर से तो नहीं पता चलता कौन देश का बंदा कैसा होता है. हमारा इधर से बांग्लादेश है, हम लोग को तो पता चलता है फॉरेन कंट्री का बंदा कैसे. बहुत अच्छा लगता है. तो आपके रिश्तेदार उधर हैं? रिश्तेदार है. कौन है? मेरा मामा का घर है उधर और मेरा मौसी का घर भी उधर है. उधर बांग्लादेश में आता जाता हम लोग आते जाते हैं, कोई प्रॉब्लम नहीं होता. आपके फ्रेंड्स भी शायद होंगे? फ्रेंड्स भी होगा उधर. वही बांग्लादेश से कोई बंदा हमारा गाँव में आएगा तो हाँ उसके तो उसको मेरा एक जैसे लगे नहीं लगेगा, बताएगा तो सागा भाई ऐसा लगेगा कौन बांग्लादेश से कौन इंडिया का पता नहीं चलेगा. तो
आप बताइए, अगर फेंस होगा तो आप लोगों के बीच में कुछ रिलेशंस के बीच में कुछ रुकावट आती है, आप लोग कैसे सोच रहे हैं इसके बारे में? रुकावट आती है उन लोगों का तो बांग्लादेश का, इंडिया में तो उसका अलाव नहीं है ना, वो लोग अभी ज़्यादा मिलते नहीं क्योंकि वो लोग का बांग्लादेश के हमारे इंडिया के चाहे तार्क नगर ना हो, लेकिन देश तो अलग है ना, वो लोग बीस वाला नहीं आते देते, हम लोग को से फायदा होता है, लेकिन कौन कहाँ से आ जाएगा, मुश्किल हो जाएगा ना, इसलिए हम जाते भी कभी कभी नहीं जाती। ఈ గ్రామంలో దాదాపు 750 మంది జనావాసాలు, ఎక్కువ మంది కూడా ఇక్కడ బంగ్లా భాష మాట్లాడతారు కాబట్టి త్రిపుర కావచ్చు, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు మనం ఎక్కడైనా కూడా బెంగాలీ భాషనే స్థానికంగా లేదంటే అధికారిక భాషగా చెప్తారు, స్థానికంగా వాళ్ళ ఇతర గిరిజన తెగలు ఇతర భాషలు మాట్లాడుకున్నప్పటికీ బెంగాలీ భాషనే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇటువైపు బంగ్లాదేశ్లో కూడా అదే భాష ఉండడం, సరిహద్దు ప్రాంతం కావడంతో ఎటువంటి భేదాభిప్రాయాలు పొరుగు దేశం అన్న ఎక్కువ ఫీలింగ్ వీళ్ళకి అనిపించదు, స్థానికంగానే అదేవిధంగా చాలా స్నేహపూర్త వాతావరణంలో ఉంటూ ఉంటారు ఈ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే. త్రిపురలోని భారత్ బంగ్లా సరిహద్దుల్లో చాలా విభిన్నమైన భిన్నమైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకే గ్రామంలో సగం ఇంటర్నేషనల్ బార్డర్ ఐబి ఏ విధంగా అయితే గ్రామాల మధ్య నుంచి వెళ్తుంది చూసాం, ఇక్కడైతే ఏకంగా ఇంటి మధ్యలో నుంచే ఇంటర్నేషనల్ బార్డర్ వెళ్లే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం చూస్తుంటే కనుక ఈ పిల్లర్ ఇండియా అని రాసింది, 2033 అని నెంబర్ వేసింది పిల్లర్ నెంబరు, ఇది ఆ ఇంటికి మధ్యలో అంటే అంతర్జాతీయ సరిహద్దుని సూచించే పిల్లర్ అనమాట భారత్ బంగ్లా సరిహద్దు. అంటే ఈ ఇంటిని సగం చేస్తే సగం ఇల్లు భారతదేశం వైపు, సగం ఇల్లు సాంకేతికంగా బంగ్లాదేశ్ భూభాగంలోకి వెళ్తుంది. ఇలాంటి వాతావరణం మనకి ఈ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్న మోతీనగర్ ప్రాంతంలో కనిపిస్తుంది. మోతీనగర్ గ్రామంలో దాదాపు ఇళ్ళని కూడా అంటే ఎటువైపు నుంచి ఈ జీరో లైన్ వెళ్తుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది, అంత దగ్గరగా ఇళ్ళుంటాయి. ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాం, అదే ఏ తో పిల్లర్ హే ఇంటర్నేషనల్ బార్డర్ కా తో ఘర్ బటా హువా హే ఆధా इंडिया में और आधा बांग्लादेश में. ये घर पहले था, बहुत 200-300 साल पहले का ये घर है, और पहले यहाँ पर पाइप बैठा हुआ था, अंदर घुसा हुआ था, और फिर पाइप निकाल कर फिर यहाँ पर पिलर बैठा हुआ है. और ये घर वाला यहाँ पर जो लोग रहता है और यहाँ पर जो लोग रहते हैं एक रिश्तेदार ही है, और चाचा और भतीजा की रिलेशन है यहाँ पर रहते हैं. तो एक भाई का घर इधर होता है मकान और दूसरे भाई का घर उधर होता है. हाँ, यहाँ पर जो गया है वो बांग्लादेश में सेटल हो गया, और यहाँ पर जो इंडिया में सेटल हो गया. तो आप लोग ऐसा लगता है कि वो तो दूसरे देश हैं? हाँ. तो ऐसा लगता है कि आप अड़ोस पड़ोस के लोग हैं? अड़ोस पड़ोस के हम लोग को दूसरे देश ऐसा नहीं लगता है, क्योंकि एक साथ में रहता हूँ, कोई मुश्किल नहीं होती हम लोगों को. కంపెనీ కమాండర్ సంతోష్ కుమార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది. వాట్ ఆర్ ది డిఫికల్టీస్ ఆర్ ఫేసింగ్ హియర్ వితౌట్ ఫెన్సింగ్ అండ్ ఆల్? దో ఫెన్సింగ్ ఇస్ దేర్ యాక్చువల్లీ, బట్ దిస్ ఇస్ ద పెక్యులారిటీ ఆఫ్ అ విలేజ్. దిస్ విలేజ్ ఇస్ లొకేటెడ్ అవుట్ ఆఫ్ ద ఫెన్సింగ్, సో యాజ్ ఫార్ యాజ్ ది డామినేషన్ ఇస్ కన్సర్న్ వీ కీప్ ఆన్ మెయింటైనింగ్ ది సాంక్టిటీ ఆఫ్ ది ఐబీ రౌండ్ ది క్లాక్. యాజ్ ఫార్ యాజ్ డామినేషన్ ఇస్ కన్సర్న్ వీ క్యారీ అవుట్ జీరో లైన్ పెట్రోలింగ్ సైమల్టేనియస్ కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ with the counterpart, so that the domination is maintained in this area of responsibility. If somebody tries to cross the international boundary, we stop them, and if possible we give the protest note to the BGB so that this sanctity of the IB is maintained. And we keep on vigil round the clock to maintain the area of domination in this area of responsibility also, so that no untoward should happen in this village. इस तरह के गांव में जो पेक्युलर कंडीशंस है यहां पर, तो मॉनिटरिंग करना है, स्मगलिंग हो या कुछ इलीगल एंट्री और एग्जिट, इस पे कैसा निगरानी रखा जाता है?
इसके लिए हमने गेट मैनेजमेंट सिस्टम अडॉप्ट किया है बीएसएफ में, और जवान हमारे ट्रेंड है वहाँ पे हमने सिस्टम रखा है, एंट्री के लिए रजिस्टर ओपन किया है, आई कार्ड चेक करते हैं उनका और एंट्री करते हैं, जाने देते आने देते हैं, और साथ में हमने वहाँ मॉनिटर करने के लिए एक सीसीटीवी कैमरा भी रखा हुआ है जो कि हमारी एक्टिविटी जो हो रही है गेट पे उसको रिकॉर्ड करता रहता था, और उसको बाद में हम देख भी सकते हैं अगर कोई अवांछित आदमी या कोई दूसरा आदमी गलत आया है या गया है एंट्री पर, तो दैट्स वी आर मेंटेनिंग। और साथ में जो फेंसिंग के साथ में पेट्रोल है, पेट्रोलिंग हमारी होती रहती है, डे डोमिनेशन नाइट डोमिनेशन, उससे हम मेंटेन करके रखते हैं। రెండు ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు కొన్ని ఆవాసాలు ఉండిపోయి, అంటే ఇవి అంతర్జాతీయ సరిహద్దుని నిర్ధారించడానికంటే ముందు ఉన్న నిర్మాణాలు కాబట్టి వీటిని తొలగించే అవకాశం ఉండదు, ఇలాంటి ఇళ్లను అక్రమార్కులు అవకాశంగా చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇలాంటి ఆవాసాలు ఉన్న వ్యక్తులు వాళ్ళు భారత పౌరసత్వం అటువైపు బంగ్లాదేశ్ పౌరసత్వం రెండింటిని కలిగి ఉండడం కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మనం ప్రస్తుతం భారత్ బంగ్లా అంతర్జాతీయ సరిహద్దులోని మోతీనగర్ ప్రాంతంలో ఉన్న మోతీనగర్ గ్రామం ముందు ఒక గేట్ ఉంది, అంటే ఇది అంతర్జాతీయ సరిహద్దు దగ్గర ఫెన్స్ కి ఏ విధంగా గేట్ ఉంటుందనేది, ప్రతి చోట ఇలాంటి గేట్లు ఉంటాయి ఎందుకంటే మోతీనగర్ గ్రామం ఫెన్స్ కి అవతల కూడా ఉంది, అదేవిధంగా ఫెన్స్ కి ఇవతల కూడా ఉంది. ఇలాంటి చోట్ల గేట్లో నుంచి అంటే ఈ గ్రామస్తులు కావచ్చు, లేకపోతే గ్రామం కోసం గ్రామస్తులు కలవడానికి వస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళని ఖచ్చితంగా ఇక్కడ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మాత్రమే బయటికి అనుమతిస్తారు, లేదంటే లోపలికి వెళ్లాల్సి వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ గ్రామస్తులు వాళ్ళ గుర్తింపు కార్డులని తీసుకుని రావాల్సి ఉంటుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రిజిస్టర్ చేస్తారు. దీంతో పాటు ఈ గేట్ అంటే ఇది గ్రామంలో మధ్యలో ఉన్నప్పుడు కూడా గ్రామం అవతల బంగ్లాదేశ్ భాగంగా ఆనుకుని ఉండడంతో రాత్రి 8 గంటల తర్వాత ఈ ద్వారాలను మూసివేస్తారు, పొద్దున్న 6 గంటలకు మాత్రమే తెరుస్తారు. వైద్యపరమైన ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఉండే బలగాలు అనుమతిస్తాయి బయటకు వెళ్ళడానికి కావచ్చు, లేకపోతే గ్రామం లోపలికి వెళ్ళడానికి కావచ్చు. ఇక్కడ స్థానికంగా గ్రామ సర్పంచ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బదయ్య యహాన్ పర్ కిస్ కిస్మ్ కి ప్రాసెస్ చల్తీ హై? యే జో అందర్ కా ఆద్మీ హై ఉన్ లోగ్ కే లియే గేట్ సే జబ్ ఆతా హై ఉన్ లోగ్ पहली रजिस्टर में उनका फैमिली का पूरा फैमिली का नाम दम है, वो अंदर के आदमी के लिए कोई कार्ड वगैरह नहीं चाहिए. जो बाहर से जो आदमी लोग बांग्लादेश की तरफ जो इंडिया का लैंड है इसमें जाता है, कोई रिश्तेदार है, कोई खेती है, कोई तालाब है, उसको देखभाल करने के लिए उन लोग रजिस्टर में उधर उसका आई कार्ड प्रूफ एनी प्रूफ एंट्री करके उन लोग अंदर जाता है 1 घंटा 2 घंटे के लिए, जब वापस आता है उस टाइम में एंट्री को आउट करके घर पर जाता है. ऐसे इधर चल रहा है. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా కీలకంగా ఎవరైతే ఈ గేటు అంతర్జాతీయ ఫెన్స్ గేటు దాటి యువతలకు వస్తారు, లేదంటే అవతలకు వెళ్లే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు గుర్తింపు కార్డులను చూపించడమే కాకుండా వాళ్ళ ఒరిజినల్ కార్డ్స్ ని ఇక్కడ సరెండర్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ రిజిస్టర్ లో వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలన్నీ కూడా, ఎంతమంది వెళ్లారు, ఏ సమయంలో వెళ్లారు, ఎవరి ఇంటికి వెళ్తున్నారు, ఇవన్నీ వివరాలను ఇక్కడ నమోదు చేస్తారు. నమోదు చేసిన తర్వాత మాత్రమే వాళ్ళ సంతకాలు తీసుకుని వాళ్ళని అనుమతించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం పూర్తి వివరాలు, అదేవిధంగా వాళ్ళ ఫాదర్ పేరేంటి, ఈ వివరాలన్నింటినీ కూడా ఇక్కడ నమోదు చేస్తారు. అదేవిధంగా ఎవరైనా బంధువులు ఈ ఊరికి సంబంధించిన గ్రామస్తులకు సంబంధించిన బంధువులు అని చెప్పినట్లయితే ఆ బంధువులు ఎవరు అనేది కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ రికార్డ్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా తీసుకున్న తర్వాత మాత్రమే ఆ బంధువులను కూడా ఈ గ్రామంలోకి అనుమతిస్తారు. ఎందుకంటే మనం చూస్తున్నట్లయితే వాళ్ళు చెప్పిన సమయం లోపలికి రాకపోయినా కూడా వీళ్ళు వెళ్ళి ఎవరైనా ఆ దేశంలోకి చొరబడ్డారా అనే సమాచారాన్ని బంగ్లా గార్డ్స్ కూడా ఇస్తారు. సో ఇలాంటి మానిటరింగ్ కూడా జరుగుతుంది. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి భారత భూభాగంలోకి ఎవరైనా చొరబడే ప్రయత్నం చేసినా కూడా ఇలాంటి పూర్తి స్థాయి నిఘా అనేది ఈ సరిహద్దుల్లో ఉంటుంది. అయినప్పటికీ సరిహద్దుల్లో ఉన్నప్పటికీ కూడా అక్రమార్కులకు కొంతవరకు ఇలాంటి ప్రాంతాలను బహుశా అవకాశంగా తీసుకుని అక్రమంగా స్మగ్లింగ్ చేయడం లాంటి పనులు అయితే కొంతవరకు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వీటన్నింటిని కూడా అరికట్టే ప్రయత్నాలు ఈ విధంగా కొనసాగుతున్నాయి. త్రిపు
త్రిపురలో భారత్ బంగ్లా సరిహద్దు పహారా క్లిష్టమైన అంశం. జనావాసాలు ఉండడం, అదేవిధంగా కొండ ప్రాంతం కావడం, ఇలాంటి అనేక హర్డిల్స్ తోటి ఇక్కడ మన సరిహద్దు బలగాలు పహారా కాస్త ఉండేది. ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వేర్పాటు వాదం, అక్రమ చొరబాట్లు, అదేవిధంగా ఇక్కడ నుంచి స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న పహారా ఏ విధంగా ఉంటుంది, దీంతో పాటు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇక్కడ ఉన్న సైనికుడితో మాట్లాడదాం. जंगल और घना होने के कारण काफी हमें दिक्कतें आती हैं इस एरिया को कवर करने के लिए. और आप देख रही हैं कि ये थोड़ा सा हाइट वाला भी एरिया है, बरसात के मौसम में इस नाले में पानी भर जाता है तो काफी दिक्कतें हमारे को आती हैं. तो ये पर इधर फॉरेस्ट है तो आप लोगों को विजिबिलिटी कम होगा, दिखाई नहीं देगा कि कोई आ रहा है कोई जा रहा है, तो इस प्रॉब्लम का कैसे ओवरकम कर रहे हैं? इस प्रॉब्लम को दूर करने के लिए हम थोड़ा सा एक साथ इतनी पेट्रोलिंग होती है थोड़ा खुल के एरिया को डोमिनेट करते हैं, जैसे हमारे बीच थोड़ा ज़्यादा गैप होता है जहाँ से हम देख सकें सही से एक दूसरे का, हमारा आपसी मिलाप हो और फिर हम एरिया को देख सकें जहाँ से. तो आप बताइए यहाँ पर किस किस्म की स्मगलिंग चलते हैं, क्या क्या तरीके इम्प्लीमेंट करते हैं गांव के लोग? यहाँ पे गांव के लोग स्मगलिंग करने की कोशिश करते हैं थोड़ा बहुत, लेकिन हम उसको पेट्रोलिंग करके इलाके को डोमिनेट करते हैं. और ज़्यादा कोई हरकत होती है तो हम अपने सेट के माध्यम से पोस्ट को सूचित करते हैं और बताते हैं कि यहाँ पे एक्टिविटी एक्स्ट्रा हो रही है, उसके लिए और बंदे आते हैं अपने और उसको कंट्रोल करते हैं. త్రిపురా రాష్ట్రంలోని పశ్చిమ భాగంలో మనం పర్యటించాం. భారత్ బంగ్లా సరిహద్దులో ఇక్కడున్న విభిన్నమైన పరిస్థితులు మనం చూసాం. నదీ ప్రవాహాల గుండా ఏ విధంగా అయితే పహారా కాస్తారు, నదీ ప్రవాహాల నుంచి అక్రమ చొరబాట్లను ఏ విధంగా అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు, అదేవిధంగా గ్రామాల లోపలకు చొచ్చుకొచ్చిన అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఏ విధంగా అక్రమ చొరబాట్లను అదేవిధంగా స్మగ్లింగ్ ను ఏ విధంగా అరికట్టే ప్రయత్నం చేస్తుందనేది మనం చూసాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే త్రిపురలో భారత్ బంగ్లా సరిహద్దు పరిరక్షణ అనేది, పహారా అనేది అనేక సవాళ్లతో కూడుకున్న అంశం. కెమెరా పర్సన్ రాజేష్ సుభాష్లతో రెహానా, ఎన్టీవీ త్రిపురలోని భారత్ బంగ్లా సరిహద్దు నుంచి.